హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసేది వచ్చి ఒక చిన్న సైజు విసి కూలరు, అంటే ఒక 150 లేదంటే 180 ఆ రేంజ్ ఉంటుందన్నమాట. ఒక 4 ఫీట్ ఆ రేంజ్ ఉండే విసి కూలర్ అనమాట. దీని ప్రాబ్లం ఏమంటే కంప్రెసర్ అయితే బాడీ షార్ట్ అయిపోయి ఉండదు. అంటే దీంట్లో ఉండే కంపెనీ అయితే ఎమ్రాకు. ఆ రేంజ్ అంటే మనకు ఎల్జీలో అని చెప్తే మనకు ఒక 57 ఆ సైజు ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దీన్ని మనం రిమూవ్ చేసేసి మనకు మామూలుగా వర్ల్ఫుల్ ఫ్రిడ్జ్లో ఒక 250 లీటర్ 220 పైన ఉండే సైజులో వస్తుంది కదా, ఒక 66 వస్తుంది. ADQ 66 ఆ రేంజ్ ఉండే ఆ కంప్రెసర్ వచ్చి మనం దీనికి పెడుతున్నాము. బిగిచ్చేసి వెల్డింగ్లు అన్నీ చేస్తున్నాము. దీనికి వచ్చి కొత్త స్టెయినర్ వేస్తున్నాము. అంతకుముందు కండెన్సర్ బాగా ఫ్రెష్ అవుట్ చేసి కొత్త స్టెయినర్ వేసేసి క్యాబ్లర్ వచ్చి దీనిదే వేస్తున్నాము. పాతదే, అంటే గ్యాస్ అయితే మనకు ఫుల్గా ఉండింది. ప్రాబ్లం ఏమంటే కంప్రెసర్ ఒకటే మనకు పోయింది, మిగతా అన్ని బాగానే ఉన్నట్టుంటే. అయినా కానీ మనం ఫిల్టర్ అయితే మామూలుగా మార్చాలి. ఆ స్టెయినరు, క్యాబ్లరు, అన్ని వెల్డింగ్లు అన్నీ చేసి సెక్షన్ అయితే ఖచ్చితంగా ఫ్రెష్ అవుట్ చేయబోతున్నాము. అంటే మనకు వచ్చి ఎటో కంప్రెసర్ మార్చేటప్పుడు మనం వెల్డింగ్ చేయముందే మనం ఫ్రెష్ అవుట్ చేయాలా. అది కాకుండా పాత క్యాబ్లర్ వాడుతున్నాము. కూలింగ్ కాయిల్ ఆయిల్ ఉండొచ్చు, డస్ట్ ఏదైనా ఉండొచ్చు, అదన్నీ మనకు అన్నీ క్లియర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఫ్రెష్ అవుట్ చేయాలా. చేసిన తర్వాత వ్యాక్యూమ్ పెట్టేసి మనం గ్యాస్ ఛార్జింగ్ చేయబోతున్నాము. అంతకుముందు మనం దీనికి నేమ్ బోర్డు ప్యానల్ వచ్చి పైన వచ్చి లేదు, దానికి ఒక చిన్న మాడిఫై చేయబోతున్నాము. అంటే బాక్స్ చూడడానికి అంటే ఏదో ఫేస్ సరిగా లేనట్టు ఉంటుంది అన్నమాట. దాన్ని చేస్తే మనకు నీట్గా ఉంటుంది. దీనికి నేమ్ బోర్డు అంటే అదే మనం మామూలుగా వచ్చి యూవి షీటు మన అంటే పైన
ఇప్పుడు బయట మనం గేట్లకు అంతా వేస్తారు కదా, అంటే ఎక్స్ట్రా మనకు అంటే వర్షానికి ఏం కాకూడదు ఎండకి ఏం కాకూడదు అన్నట్టు ఉంటుంది ఆ యూవీ షీట్. మామూలుగా హార్డ్వేర్ షాప్లో అమ్ముతారు అది. ఫ్లవర్ డిజైన్ అన్నీ ఉంటుంది. మనకు లోపల లైట్ వెలిగేటప్పుడు కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, అప్పుడు మనకు చూడడానికి బాగా నీట్గా ఉంటుంది అన్నమాట. అందువల్ల మనం దీన్ని వేయబోతున్నాము. అది మెషర్మెంటు కరెక్ట్గా ఎత్తుకునేసి కట్ చేయాలి. అది ఒకటే కొంచెం రిస్క్, కానీ అంటే బెండ్ కాబట్టి మనకు ఎగ్జాక్ట్ మెషర్మెంట్ తెలియాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. కొంచెం ఎక్కువ సైజ్ తెచ్చుకుంటే ఒక రెండుసారి మనం కట్ చేసుకున్నా మనం కరెక్ట్గా సీటింగ్ అయిపోతుంది. ఒక సైడ్ మనకు లోపల కరెక్ట్గా సెట్ చేసినా ఇంకొక సైడ్ ఒకరవ అంటే ఒక హాఫ్ ఇంచ్ లోపల మనకు బయట ఉన్నా కూడా మనం మామూలు స్టార్ స్క్రూ అనేది ఎక్కేస్తుంది. దీనికి వచ్చి ఆ ప్లాస్టిక్ ప్యానలే ఉంటుంది కాబట్టి. కానీ మనకు బాగా నీట్గా సెట్ అయిందనమాట, ఏమాత్రం తేడా లేకుండా ఎక్సలెంట్గా లైట్ వెలిగినప్పుడు కూడా మనకు బాగుంది. ఇప్పుడు మనం గ్యాస్ ఛార్జింగ్ చేయబోతున్నాము. దీనికైతే మనకు అంటే వర్ల్ఫుల్ దాంట్లో వచ్చిన కంప్రెసరే 66. ఈ దీనికైతే మనం ఎక్కించే గ్యాస్ 134 కాబట్టి దీనికి మనకు సెట్ అయిన ప్రెజర్ అయితే 10 నుంచి 11-12 అంటే 12 లోపల ఆ రేంజ్ లోపల మనకైతే మామూలుగా మనం డబుల్ డోర్ ఫ్రిడ్జ్కి పెట్టే అంత ప్రెజరే నీట్గా అయితే మనకు కూలింగ్ అయితే వచ్చిండది. మనకు ఎత్తగానే మనకు అంటే చేతికి తెలియదు. మనం మామూలు ఫ్రిడ్జ్ అయితే మనం చూపించగలుగుతాం అనమాట. దీన్ని మనం ఒక 2 అవర్ పైన రన్నింగ్లో పెడుతున్నాము. 2.5 అవర్ పైన మనకు కొంచెం అంటే బయట టెంపరేచర్ తగ్గినప్పుడు మనకు లోపల కూలింగ్కి మనకు ఆ గ్లాస్ మీద చెయ్యి అట్ట అనగానే మనకు బాగా చెమ్మ తెలుస్తుంది అనమాట. అంత కూలింగ్ వచ్చిన తర్వాత మనకు అంటే వీడియో అనేది కంప్లీట్ అవుతుంది. బాగా రిజల్ట్ వచ్చినట్టు మనం చెప్పిన రేంజ్ ఇది అనమాట. బాగా కూలింగ్ అయితే వచ్చింది అది. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటా, నచ్చిందంటే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా వచ్చింటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.